ఏమంటే నా మీద చాలామంది నాయకులు చోట మోటగాళ్ళు, గల్లీల్లో తిరిగేటోళ్ళు, 420 గాళ్ళు, అమ్మాయిలు బ్రోకర్లు, చీట్లు ఎత్తేసినోళ్ళు, చీటీలు ఎత్తేసినోళ్ళు, దొంగతనంగా ఆస్తులు కొట్టేసిన వాళ్ళు చాలామంది ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం కాదు, నేను అడిగిన పాయింట్స్కి రాజకీయంగా సమాధానం చెప్పండి. లేదా ఎక్కడైనా బహిరంగ చర్చకి సిద్ధమంటే, జనసేన పార్టీ తరఫున ఎవరిని సిద్ధమంటే నేను వస్తాను, నేను వస్తా. అంతేగాని ఇష్టానుసారం కారు కూతలు, పిచ్చి పిచ్చి కూతలు కూస్తే తప్పనిసరిగా మేము కూడా మరింత దీటుగా సమాధానం చెప్తాం. మీ మీద ఉన్న అన్ని ఆధారాలు బయట పెడతాం. నేను అడిగిన అన్ని ప్రశ్నలకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్తారని ఆశిస్తాను. అది పచ్చి అబద్ధం. విదేశాల్లో ఉండేటువంటి జనసేన పార్టీ మద్దతుదారులు, జన సైనికులు భారతదేశం మొదలు అక్కడ ఉండి ఎంతో కష్టపడి ఈయనేదో సేవ చేస్తున్నారని నమ్మి మోసపోయి 15 నుంచి 20 కోట్ల రూపాయలు డబ్బులు పంపించారు. ఇప్పటి వరకు కౌలు రైతులకి ఇచ్చింది 6-7 జిల్లాల్లోనే, మిగతా డబ్బులన్నీ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. ఎంత ఉన్నాయో చెప్పమనండి, ఎంత వచ్చినాయో చెప్పమనండి. మనం అడుగుతుంది అదే కదా, తప్పేమని అడుగుతున్నావా? తప్పేమని అడుగుతుంటే చెప్పండి. చెప్పాను కదా, విదేశాల నుంచి వచ్చిన డబ్బులు, ఆయన ఇచ్చిన 5 కోట్లు, ఒక ప్రత్యేక ఖాతా తెరిచాను అన్నారు కదా, ఆ ఖాతా వెబ్సైట్లో పెట్టమనండి. ఎంత వచ్చినాయి, ఎంత ఇచ్చారు, ఇంకా ఖాతాలు ఎంతనే చెప్పమనండి. చెప్తే అందరికి అర్థం, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది కదా.